అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. మీరు వాళ్ళని ప్రశ్న ఇచ్చేయనే దానికి ఆ వీడియోస్ లో పెట్టి తర్వాత వాళ్ళని జోక్స్ రకంగా వాళ్ళు చేశారు. సో అది అద్భుతంగా ఉండింది. మీరు అడిగే ప్రశ్నలకి అంతా వాళ్ళని కామెడీ లాగా చేసి ఆ వీడియోస్ రిలీజ్ చేశారు సార్. ఒక రెండు మూడు అంశాలు ఈ రోజు నేను లేవనెత్తాలనుకున్నాను. మీరు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ లోపలికి రానియకుండా, మమ్మల్ని అందరినీ ఎవరిని కూడా అసెంబ్లీలోకి రానియకుండా గేట్లు వేసేసి ఆ బయట నుంచి నడుచుకొని రావాలా అనే విధంగా చేశారు. మీడియాలో అంతా కూడా వచ్చింది, మీరు చూసారు కదా. సో నిన్న ఆ హోదా లేకపోయినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ని లోపల రానిచ్చినారు. ఒకసారి డిఫరెన్స్ చూడాలి. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను ఇంతవరకు ఎప్పుడు పెద్ద మీడియాలో మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీలో కూడా చాలా మంది నాకు మిత్రులు స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో నేను వన్ టు వన్ మాట్లాడినప్పుడు ఈ నిజం చెప్పినారు. ఆ రోజు గేట్ వేసేసి మమ్మల్ని కొంచెమే ఒక గేట్ స్లైట్ గా తీసి ఒక మనిషి పట్టే విధంగా చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కింద పడేయాలా అని ఒక కుట్ర వీళ్ళు పన్నారు అని చెప్పి తర్వాత తెలిసింది నాకు. నేను ఎందుకో యూజువల్గా వెనకాల ఉంటాను, ఆ రోజు నేను ముందే ఉండాను. నేను ముందుకు పోయి ఎందుకంటే చాలా కోపం వచ్చింది, వారి కోపం చూసి నేను ముందు పోయినా ఆ రోజు. సో గేట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పర్సన్ నేను, తర్వాత ఎందుకంటే ఆ తోపులాట లాగా క్రియేట్ చేసి ఆ తోపులాటలో చంద్రబాబు నాయుడు గారిని కిందేసేయాలని చెప్పేది ఒక ఒక వీళ్ళ పన్నాగం. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా ఎటువంటి క్రిమినల్స్ మూడు నాలుగు సార్లు ఫోర్ మినిమం ఇన్సిడెంట్స్ లోకేష్ గారిని అటాక్ చేయాలా, లోకేష్ గారిని గాయపరచాలా అని చెప్పి క్రిమినల్ ప్లాన్స్ వాళ్ళు వేశారు. వాళ్ళ మంత్రులందరూ కూడా వచ్చి ఒక పగడ్బందీగా ప్లాన్ ఉన్నా గానీ మేమందరం గట్టిగా అడ్డుగోడ రకంగా నిలుచుకొని ఫైట్ చేశాం. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ రోజు నేను స్పీకర్ మన చైర్మన్ గారి డెస్క్ దగ్గరికి పోయి నేను ఏదో చైర్మన్ గారికి సలహా ఇస్తున్నాను. అంత లోపల ఈ వెల్లంపల్లి వచ్చి నన్ను నోటికి వచ్చినట్టు తిట్టినాడు. నేను అన్నా నేను నీతో మాట్లాడుతలేదు, నేను చైర్మన్ గారితో మాట్లాడుతున్నాను, ఎందుకంటే మాట్లాడుతున్నావు అని మళ్ళా నోటికి వచ్చినట్టు అన్నాడు. అమ్మా నా మా తల్లిదండ్రులు కూడా తిట్టడం మొదలు పెట్టాడు. ఇంకా నాకు కోపం వచ్చింది. అంత లోపల మా వాళ్ళందరూ కూడా సపోర్ట్కి వచ్చినారు. సపోర్ట్తో వచ్చి ఒక ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తున్నారు, ఒక నలుగురు వీళ్ళు వెనకాల నుంచి వెళ్ళిపోయి లోకేష్ గారి దగ్గరని అటాక్ చేసిన దానికి వెళ్ళిపోయినారు. అంటే ఇటువంటి పనులు క్రిమినల్స్ అంటే పగడ్బందీ ప్లాన్ గా ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఎట్లా వీళ్ళు చేయాలా, ఎట్లా క్రిమినాలిటీతో ముందుకు పోయినారో మనం చూసాం. దీపక్ గారు మీ మాటకు అడ్డు రావట్లేదు, మీరు కంటిన్యూ చేద్దరు కానీ మీకు ఒక చిన్న ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడే కాదండి ఆలోచన, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు చంద్రబాబు గారు కుటుంబ సభ్యుల ఇంట్లో వివాహం అయితే ఆ పెళ్లికి ఆయన వచ్చినప్పుడు డయాస్ మీద నుంచి ఎక్కువ మంది క్రౌడ్ సెల్ఫీల కోసం దిగినట్టుగా దిగి కాళ్ళు పట్టి కింద లాగేయాలి, పెద్ద ఆయన కింద పడిపోయే దృశ్యాలు వైరల్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా అప్పుడు ఇంటెలిజెన్స్ అండ్ చంద్రబాబు గారు సెక్యూరిటీ అధికారులు నాతో చెప్పారు. వారు చాలా దగ్గరుండి చంద్రబాబు గారు నా డయాస్ ఎడ్జికి రాకుండా చాలా ముందుకు నుంచో పెట్టారు. చాలా దారుణమైనటువంటి ప్రయత్నం. నేను ఇప్పుడు నాకు గుర్తొచ్చి మీకు చెప్తున్నా వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటనేది. నాకు ఆ రోజు నిజంగా షాక్ వచ్చిందండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు అట్ట మేము ప్లాన్ చేసుకున్నాము కింద వేసేయాలా అని చెప్పి పెద్ద ఆయన్ని, ఒక మన 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 కుటుంబాలు మన సంస్కృతిలో పెద్ద వయసులో ఉండే వాళ్ళని మనం తండ్రి ఈ రకంగా గౌరవిస్తాం. ఎవరైనా కానీ ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచంగా మాట్లాడి ఈ విధంగా చేసి ఈ రోజు మహేష్ ఏమంటాడు ఎవరో ఒకరో ఇద్దరు అని చెప్పి ప్రతి ఒక్కరి నోట్లో నుంచి అదే మాటలు కదండి. ఆ రోజు త్రీ క్యాపిటల్ బిల్ అప్పుడు మేము సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు నిజంగా నేను చెప్తున్నాను కదా, నాకు 2.5 అవర్స్ పట్టింది ఆ షాక్ నుంచి బయటకు వచ్చేదానికి. అంత చెడ్డ భాష మాట్లాడినారు, అన్ని తిట్లు తిట్టినారు పైన నుంచి. అసలు తెలుగులో అన్ని తిట్లు ఉన్నాయని చెప్పి మొదట్లో నేను తెలుసుకుంది ఆ రోజే. నాకు నిజంగా బాధేసింది, మనం ఎవరున్నామో అని చెప్పి. మా తాతగారు ఫోర్టమ్ ఎమ్మెల్సీ అని చెప్పి నేను ఒక చాలా గౌరవంగా భావించినది ఆ సభలోకి ఎంటర్ అవుతున్నాము అని చెప్పి. కానీ ఇంత గలీజ్ లో మనం ఉన్నాము, అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకొని 2.5 అవర్స్ పట్టింది ఆ షాప్ నుంచి రికవర్ అయ్యేదానికి.
యోగి రమేష్ గారు తిట్టి ఇంటి మీద దాడికి పోయినప్పుడు ఆయనకి ప్రమోషన్ ఇచ్చినారు కదా, అదే ఆ తుర్కా పల్నాడులో వాళ్ళు వాళ్ళు అటాక్ చేస్తే బోండా గారి మీద అండ్ బుద్ధ వెంకన్న గారి మీద ఆయనకి ప్రమోషన్ ఇచ్చినారు కదా. సో ఎవరెవరు గట్టిగా తిట్టినారో వాళ్ళకి పదవులు ఇచ్చినారు, దాడులు చేసిన వాళ్ళకి ఇంకా మంచి పదవులు ఇచ్చినారు. క్లియర్ కట్ గా అక్కడ తిట్టని వాళ్ళని వీళ్ళు వీళ్ళు మందలు ఇచ్చినారు, మీరు తిట్టకపోతే ఎట్టా అని చెప్పి నేరుగా మనకు అర్థమవుతా ఉంది కదా. కొందరు నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి ఈ ఎలక్షన్ టైంలో కూడా చెప్పడం జరిగింది, మీరు ఎందుకు తిట్టరు అని అంటే నేను చేయలేను అట్లాంటి పని అని అంటే మాకు అక్కడ ఫేవర్ లేదు, మమ్మల్ని పక్కన వేసేసారు అని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఈ రోజు ఎవరన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో ఎవరన్నా ఉండారా? నిన్న మొత్తం నేషనల్ మీడియా అంతా వీళ్ళు డ్రామాలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఓ మా ఆఫీస్ ఎరుగొట్టేశారు మా ఆఫీస్ ఎరుగొట్టేశారు అని సింపతి గెయిన్ చేస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాజకాలు దాదాపు 2-3 వేల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇంతవరకు యాక్షన్ ఇంకా పుంజుకోలేదు, క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. గతంలో ఏం చేశారు, అనేక కేసుల్లో చంద్రబాబు నాయుడు గారి కేసు అయితే ఉంది, లోకేష్ గారి మీద అయితే ఉంది, మా మీద అందరూ ఏసీపీ కేసులే ఉంది, ఎవరినో ఒకరిని పట్టుకొని మీరు అప్రూవర్ గా మారండి వాళ్ళు చేసినారని చెప్పి మీరు ఒప్పుకుంటే అఫిడవిట్ దీంతో అఫిడవిట్ లో రాసిస్తే మేము మీకు ఐ చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి కన్ఫెషన్ బేస్డ్ స్టేట్మెంట్స్ తీసుకునేదానికి ప్రయత్నించినారు. కానీ ఇక్కడ యాక్చువల్ ఎవిడెన్స్ తో సహా ఉంది కదా. సో నేను చెప్పేది ఒకటే ఒకటి, మహేష్ ఈ రోజు మాట్లాడిన దాంతో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఇమాజినరీ వరల్డ్ లో ఉండి రియాలిటీస్ కి దూరం అయిపోయి ఆ 5 మంది పాలేగాళ్ళ చేతుల్లో అండ్ ఆ 2 IAS చేతుల్లో తీరు బొమ్మలాగా మారిపోయి టోటల్ గా ఆయన వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఇది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, ప్రజలు మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టింది కేవలము వాళ్ళ రిప్రజెంటేటివ్స్ లాగానే కానీ మీ అబ్బ జాగీర్లు లాగా చేసేదానికి కాదు అనేది ఇంతవరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదేమో అనే విధంగా వాళ్ళు మాట్లాడే భాష నాకు అర్థమవుతా ఉంది. పులివెందులో కూడా ఈరోజు నేను చూసినాను ఒక వీడియో, అవినాష్ ని కొందరు నిలబెట్టినారంట మీ వల్లనే ఇట్లా జరిగింది అని చెప్పి అవినాష్ ని కూడా పులివెందులో వాళ్ళ పాత రాజశేఖర్ రెడ్డి మనుషులు అవినాష్ ని కూడా నిలబెట్టే పరిస్థితి వచ్చింది. సో ఒక రియలైజేషన్ కూడా వచ్చింది చేతులారా, బంగారంగా ఒక 15-20 ఏళ్ళు ఉండాల్సి ఉన్న వాళ్ళని మన చేతులారా మనం జరుపుకున్నాము, మన అహంకారంతో మనం మోగొట్టుకున్నాము అని చెప్పి అందరిలో ఒక రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నా అభిప్రాయం ఏంటి అని అంటే వైఎస్ఆర్ పార్టీ ఒక నడి సముద్రంలో మునిగిపోయే నావ లాంటిది, అది బొక్కబడిపోయి ఉంది, 4-5 దగ్గరలో బొక్కబడిపోయి ఉంది ఆ నావకి, అది మునిగిపోతా ఉంది చిన్నగా. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అది రికవర్ కాదు. ఎందుకు అని అంటే ఇప్పటిదాకా కక్ష చర్యలు మనం ఏం తీసుకోలేదు, చట్టం ప్రకారము మనం సిస్టమేటిక్ గా ముందుకు పోవాలనే ఉద్దేశంతో టీడీపీ పోతా ఉంది. కానీ రేపు ఈ జ్యుడిషియల్ కమిటీ ఫామ్ అయ్యి ఈ పాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటి మీద ఎంక్వైరీ స్టార్ట్ అయితే మీకు అన్నిటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సో ఖచ్చితంగా కన్విక్షన్ పడుతుంది. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఆయనకి రావాల్సి వస్తుంది కోర్టుకి. సో పాత కేసులు ఒక పక్కన, ఇప్పుడు కొన్ని 2800 నుంచి 3000 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఒకరు కాదు ఇద్దరు కాదు ఎమ్మెల్యే తిన్నాడు అని అంటే ఎవిడెన్స్ దొరకద్ది, ఎడగమైన డబ్బులు అని అంటే ఈ ఇక్కడికి వచ్చిన వాటా బయటపడుతుంది. ఇట్లాంటివి కొన్ని నా తెలిసి కన్సర్వేటివ్ గా తెలిస్తే కూడా ఒక 50-100 కేసులు బయటపడతాయి. సో ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఆలోచన అనేది మొదలైపోయింది వైసీపీ పార్టీలో ఉండే నాయకత్వం అందరికి. ఇప్పుడు మనము ఈయన జైలుకు పోతాడు, ఈ నావ మునిగిపోద్ది, మన పరిస్థితి ఏంటి అనే ఆందోళన నాకు తెలిసి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండే నాయకులందరిలో ఉంది. కొందరికి పశ్చాత్తాపం ఉంది, కొందరికేమో మా ఫ్యూచర్ పైన ఆందోళన ఉంది. సో ఈ పరిస్థితిలో ఈ పార్టీ పరిస్థితి అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ పూర్తిగా.